తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు ఖర్చు చేసిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ జోనల్ సైజ్ స్పోర్ట్స్ను మంత్రి పొంగులేటి, మాలోటు రామదాస్ నాయక్, జిల్లా కలెక్టర్ మజ్మాలు ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడా పథకాలను ఎగరవేసి విద్యార్థులతో గౌరవందనం స్వీకరించారు. రాష్ట్రంలో ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఒలింపిక్స్లో సరైన స్థానం తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. చదువు ఉంటే ఎలాంటి పేదరికమైనా జయించవచ్చని పొంగులేటి అన్నారు. నింగిలో బాణాలలాగా దూసుకుపోయేలా చేస్తున్నాయి. టీచర్లని ప్రమోషన్లు కానివ్వండి, ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఈ ప్రభుత్వం పారదర్శకంగా చేసింది. అంతేకాకుండా మెగా డిఎస్సి అని కార్యక్రమాన్ని చేపట్టి సుమారు 11,056 కొత్త నియమకాలు టీచర్స్ అని నియమించింది ఈ ప్రభుత్వం. అంటే విద్య పట్ల ఏదో మాటలతోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రంలో 1వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఛార్జి తీసుకున్న తర్వాత 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకి శాలరీస్ ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి, 1వ తారీఖు నాడే జీతాలు ఇవ్వాలి అని చిత్తశుద్ధితో అన్ని ప్రయారిటీల్లోకి టాప్ ప్రయారిటీగా ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఈనాడు జీతాలు ఇస్తుంది. అంతేకాదు విద్య పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో ఉందో ఆ దిశలో మీ అందరి సహకారం ఉంటేనే మనం అనుకున్న ఆశయం నెరవేర్చగలుగుతాం.